హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం నుంచి 2వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సో ఇప్పటి వరకు కూడా మనము దేవకి వసుదేవుల వివాహాన్ని చూసాము. దేవకి వసుదేవుల వివాహ సందర్భంగా ఆకాశవాణి ద్వారా కంసుడు విన్నటువంటి మాటల్ని విన్నాము. ఆ తర్వాత కంసుడు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో అది కూడా మనం చూసాము. సో దేవకిని చంపాలి అని అనుకుంటే వసుదేవుడు ఏదో విధంగా కంసు నుంచి రక్షించడం అనేటువంటి జరుగుతుంది దేవకిని. సో పుట్టినటువంటి అందరి పిల్లల్ని కూడా తీసుకొచ్చి నీకే సమర్పిస్తాను అని చెప్పినప్పుడు కంసుడు శాంతించి ఒప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత యదువంశంలోనే భగవంతుడు అవతరించనున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కంసుడికి యదువంశం మీదనే కోపం వచ్చేస్తుంది. సో యదువంశంలో అంటే ఇప్పుడు నారదుడు దేవకికి అష్టమ సంతానంగానే జన్మించాలని ఏముంది, భగవంతుడు ఏ సంతానంగానైనా జన్మించడం, నేను వధించడానికి నేను వధించాలి అని అనుకుంటే అని చెప్పేసి చెప్పడం, దాని ద్వారా కంసుడికి కేవలం దేవకి గర్భంలోనే పుట్టాలని ఏముంది, యదువంశంలో ఎవరికైనా పుట్టచ్చు అని చెప్పేసి యదువంశం మొత్తం మీద కూడా ఆయన శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. సో సో అంతవరకు మనం చదువుకున్నాము. సో ఆ తరువాత యదువంశం మీద ఉన్నటువంటి శత్రుత్వంతో కంసుడు ఏం చేయబోతున్నారు, తర్వాత దేవకి గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు రావడం, ఆ తర్వాత దేవకి గర్భంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా దేవకి దగ్గరికి వచ్చి కృష్ణుడి గురించి ప్రార్థనలు చేయడం, ఇవన్నీ కూడా మనము ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. సో మొదలు పెడదాం. ఈరోజు ముందు 2వ అధ్యాయం సమ్మరీ ఒకసారి చూద్దాం. మంజులత మాతాజీ ఒకసారి సమ్మరీ చదవండి. కృష్ణ ప్రభు కంసుని వధించుటకు దేవదేవుడు దేవకీ గర్భమునందు ప్రవేశించినప్పుడు అతడు దేవకీ గర్భవతుడని గౌరవముతో అతనిని స్తుతించుట అంటే గర్భస్థుతి ఈ అధ్యాయం నందు వివరించబడినది. మామయైన జరాసంధుని రక్షణలో మరియు ప్రముడు బకుడు చారుడు తుణావతుడు అఘాసురుడు ముష్టికుడు బాణుడు భౌమాసురుడు మున్నగు అసురమిత్రుల సహాయముతోను కంసుడు యదువంశీయులను అణిచివేయ దొడగను. అందువలన వారు తమ గృహములను విడిచి కురుపాంచల కేకయ్య సాల్వ విదర్భాది రాజ్యములను ఆశ్రయించిరి. వారిలో కేవలము కొద్ది మందే నామమాత్ర మిత్రులుగా కంసునితో పాటు కలిసి ఉండిరి. కంసుడు ఆరుగురు పుత్రులను వరుసగా వధించిన పిమ్మట అనంతదేవుడు దేవకి యొక్క గర్భమున ప్రవేశించెను. తరువాత అతడు దేవదేవుని ఆజ్ఞాబద్ధురాలకు యోగమాయ వలన రోహిణి యొక్క గర్భమున చేరెను. దేవకి అష్టమపుత్రినిగా త్వరలోనే జన్మింపనున్న దేవదేవుడు యోగమాయను యశోద గర్భమున జన్మింపమని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణుడు అతనిని శక్తి స్వరూపినియగు యోగమాయ ఒకే మారు సోదరుడు సోదరిగా జన్మించినందున జగత్తంతయు వైష్ణవులు శాక్యేయులతో నిండినది. వారి నడుమ కొంత విరోధము నిశ్చయముగా నుండును. వైష్ణవులు దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చింతురు. కానీ శాక్తేయులు తమ కోరికలను అనుసరించి యోగమాయను దుర్గా భద్రకాళి చండిక మున్నగు రూపములు అర్చింతురు. దేవదేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి యోగమాయ బలదేవుని అంటే దేవకి సప్తమ పుత్రుడు సంకర్షణుడు దేవికి గర్భము నుండి రోహిణి గర్భమునకు మార్చెను. శ్రీకృష్ణుని ప్రేమను వృద్ధి కావించుటకే సంకర్షుడు అవతరించును కనుక అతడు బలదేవుడని తెలియబడును. భగవద్భక్తునిగా నగుటకై మనుజుడు అతని వలన ఆధ్యాత్మిక బలమును పొందవచ్చును. అందువలన అతడు బలభద్రుడనియు తెలియబడును. దేవకి సప్తమ పుత్రుని యోగమాయ రోహిణి గర్భమున మార్చిన పిమ్మట దేవదేవుడు వసుదేవుని హృదయమున ప్రకటమై అచ్చటి నుండి దేవకి యొక్క హృదయమున ప్రవేశించను. భగవంతుడే హృదయమునందు నిలిచియున్న కారణమున గర్భవతియగు దేవకి తేజోమయురాలయ్యను. ఆ తేజము గాంచినంతట కంసుడు చింతాపూర్ణుడయ్యను. అయినను బంధుత్వము వలన అతడు ఆమె కెట్టి అపకారము చేయజాలకపోయెను. ఈ విధముగా అతడు పరోక్షముగా కృష్ణుని తలుచుచూ పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడయ్యెను. దేవకి గర్భమునందు భగవానుడు నిలిచియున్న కారణమున ఇంతలో దేవతలందరూ విచ్చేసి ఆ దేవదేవుని స్తుతించిరి. దేవదేవుడే శాశ్వత పరమ సత్యమని వారు పలికిరి. ఆత్మ స్థూల దేహము కన్నను ముఖ్యమైనది కనుక పరమాత్ముడు ఆత్మ కన్నను ప్రధానమైన వాడు. భగవంతుడు పరమ స్వతంత్రుడు. అతని అవతారములు దివ్యములు దేవతాస్తుతులను భక్తులను కీర్తించి ఉన్నత స్థానమున నిలిపినవి. అట్లే బాహ్యమునకు భవబంధ విముక్తులమైతిమని తలంచెడి వ్యక్తుల యొక్క గతిని కూడా వివరించినవి. భక్తుడు ఎల్లవేళలా భద్రముగా నుండును. భక్తుడు భగవచ్చారణ
శరణార విందములకు సంపూర్ణ శరణాగతుడైనప్పుడు భవభయము నుండి పూర్తిగా ముక్తుడగును. భగవంతుడు ఎందులకై అవతరించునో వివరించుచు దేవతా స్తుతులను భగవద్గీత 4.7 ఎందలి ఆ దేవదేవుని యొక్క వాక్యమునకు స్పష్టముగా ధృవపరచుచున్నవి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నొందును ఆ సమయమున నేను అవతరింతును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కంసుడు ఏమి విధ్వంసాలను సృష్టించబోతున్నారు అనేటువంటిది మనకి ఇందులో వచ్చింది. ఆ తర్వాత దేవకి గర్భంలో భగవానుడు నిలిచి ఉన్నారు అని తెలుసుకున్నటువంటి, భగవానుడు రావడానికంటే అష్టమ సంతానంగా భగవానుడు రావడానికంటే ముందు 7వ సంతానంగా సంకర్షణుడు అంటే బలదేవుడిగా రావడం అనేటువంటిది జరిగింది. అయితే యోగమాయ శక్తి ద్వారా బలరాముడు రోహిణి గర్భంలోకి మారడం అనేటువంటిది కూడా జరిగింది. అదే యోగమాయ మళ్ళీ యశోద గర్భంలో, తరువాత కృష్ణుడు దేవకి గర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఇద్దరు ఒకేసారి జన్మిస్తారు, ఓకే, ఇద్దరు ఒకేసారి జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కొంతమంది కృష్ణుడికి భక్తులు, కొంతమందికి యోగమాయకి భక్తులు ఉంటారు. యోగమాయ అంటే దుర్గాదేవి, దుర్గాదేవి రెండు రకాలుగా శక్తి ప్రదర్శన అనేటువంటిది చేస్తారు. భక్తుల మీద ప్రదర్శన చేస్తే అది కృష్ణుడిని భక్తుడి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అదే ఆ భక్తుల మీద కనుక ప్రదర్శిస్తే అది భక్తులకి దూరంగా తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, భగవంతుడికి దూరంగా తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ దేవకి గర్భంలో భగవానుడు ఉన్నారు అని తెలుసుకున్నటువంటి దేవతలు వచ్చేసి ప్రార్థన చేయడం కూడా జరిగింది. ఆ ప్రార్థనలో భాగంగా వాళ్ళు ఏమేమి చదువుతున్నారు అనేటువంటిది ఇక్కడ ఉంది. మనం అందరం కూడా దయచేసి అందరం మ్యూట్ చేస్తారు. మాదే గౌరీ మాతాజీ, రామారావు ప్రభుజీ మాట మాటికి అన్మ్యూట్ చేసుకుంటున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది, నా మాట ఎవరికి వినపడదు. చదివేటప్పుడు నేను పిలుస్తాను, పిలిచినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓకే, సో సో దేవతలు ప్రార్థన చేసేటప్పుడు దయచేసి అందరూ నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి, మ్యూట్లో ఉండేనా. సో దేవతలు కృష్ణుడికి చేసినటువంటి ప్రార్థన మనం కూడా రిపీట్ చేసినట్లు అవుతుంది. ఓకే, నేను మొదటి శ్లోకంలో స్టార్ట్ చేద్దాం. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ, హరే హరే కృష్ణ. కృష్ణ. శ్రీ శుక ఉవాచ, మ్యూట్ లో ఉన్నారు రామారావు ప్రభుజీ. సత్యవతి మాత చదవండి. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. ప్రలంభ ప్రలంభ బక చాణుర నుర నుర తృణ తృణావర్త మహాశనై ప్రలంభ బక చాణుర చాణుర తృణావర్త మహాశనైః. ముష్టికారిష్ట ద్విధ పూత నాకేశి ధేనుకై. ముష్టికారిష్ట ద్విధ పూత నాకేశి ధేనుకైః. అన్యైశ్చాసుర భూపాలైర్ బాణ భౌమాధివిర్యుతః. అనైశ్చాసుర భూపాలైర్ బాణ భౌమాధిభిర్యుతః. యధూనాం కథనం చక్రే బలీ మాఘధ సంశ్రయం సంశయః. యదూనాం కథనం చక్రే బలీ మాఘధ సంశయః. సుఖదేవ గోస్వామి పలికెను, మగధ రాజకు జరాసంధుని ఆశ్రయమున బలశాలి కంసుడు యదువంశ రాజులను పీడింపసాగను. ఈ కార్యమునందు అతనికి ప్రలంభుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్విభుదుడు, పూతన, కేశి, దేనుకుడు, బాణాసురుడు, నరకాసురుడు వంటి అసురులకు ఇతర అసుర భూపాలు యొక్క సహకారం లభించను. ప్రిపద పరిభాషము. భగవద్గీత 4.78 శ్రీకృష్ణ భగవాను పలికిన వాక్యమును ఈ శ్లోకము సమర్థించుచున్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మాన సృజామ్యహం పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భరత వంశీయుడ, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చటి ధర్మములకు హాని కలుగును మరియు అధర్మ వృద్ధి నందును ఆ సమయంలో నిన్ను అవతరించును. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులు నశింప చేయుటకు, ధర్మం పునఃస్థాపితం చేయుటకు ప్రతి యుగం నందు నేను అవతరించదును. ఎల్లరికు భగవద్ధామను చేరే అవకాశంలో వసకుటయే ఈ భౌతిక జగత్తులో పోషించుట భగవంతుని ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు రాజులు, రాజకీయ నాయకులు,
దేవదేవుని యొక్క ప్రయోజనం అడ్డగించుటకు యత్నితుడు. అందువల్ల నా పరిస్థితిని చక్కదిద్దుటకు భగవంతుడు స్వయంగా కాని అంశతో కాని అవతరించును. కనుకనే ఇట్లు చెప్పబడినది, గర్భం సంచార్య రోహిణ్యం దేవక్య యోగమాయ తస్య కుక్షితం గత కృష్ణో ద్వితీయో విబుదై స్తుత. యోగమాయ బలముచే బలదేవుని రోహిణి గర్భమునకు పంపిన పిదప శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ప్రకటమయ్యను. యదుభి సవ్యరుధ్యత, యదువంశరాజులందరూ భక్తులే కాని శాలువుడు వంటి పలువురు బలవంతులైన అసురులు వారిని పీడింపదొడగిరి. ఆ సమయంలో జరాసంధుడు అంటే కంసుని మామ అమిత బల సంపన్నుడై ఉండేను. అందువల్ల కంసుడు అతని ఆశ్రయంతోనూ అసురుల సహాయంతోనూ యదువంశరాజులను పీడింపసాగాను. దేవతల కన్నను దానవులే సహజం కమిత బల సంపన్నులుగా గోచరించిరి. కానీ చివరకు భగవంతుని సహాయమును బడసినందున దేవతల విజయమును పొందగా అసురులు పరాజితులేని. రక్షణ ప్రభుజ ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతరించాలి అని అంటే భౌతిక విశ్వంలో ఎలాంటి సందర్భం సృష్టింపబడాలి? భౌతిక విశ్వంలో ఎలాంటి సందర్భం సృష్టింపబడాలి? అధర్మం అటువంటి సమయాల్లో వస్తారు. ధర్మం బాగా నశించిపోయి అధర్మం ఎక్కువైపోయి ధర్మం నశించాలా, అధర్మం పెరగాలి, తర్వాత సాధువులకి రక్షణ లేకుండా పోవాలి. అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు అవతరిస్తారు. మరి కంసుడు చూస్తే సాధువులా కనపడుతున్నాడు, ఎందుకంటే వసుదేవుడు కొడుకుని తీసుకొచ్చి ఇచ్చి చంపు అంటే చంపాడా? పెద్ద కొడుకుని ఎందుకులే చంపడం? అష్టమ సంతానంగా పుట్టబోతున్నాడు, నన్ను చంపేవాడు అష్టమ సంతానంగా పుట్టినప్పుడు ఆయన చంపుతాలే, నేను ఇప్పుడు వీళ్ళందరిని ఎందుకులే చంపడము, మీ నిజాయితీకి నేను మెచ్చాను, తీసుకుని వెళ్ళండి అన్నాడు. మరి ఇలానే ప్రవర్తిస్తూ పోతూ ఉంటే కంసుడిని చంపడానికి కృష్ణుడు ఎప్పుడు అవతరించాలి? సమయం పడుతుంది, కృష్ణుడు రావడానికి సమయం పడుతుంది. అందుకనే నారదుడు వచ్చేశారు. కంసుడి ద్వారా అధర్మం పెరగాలి, కంసుడి ద్వారా సాధువులకి రక్షణ కోల్పోయే విధమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలి. అందుకనే నారదుడు కొంచెం ఎక్స్ట్రా ఎగ్జాగరేట్ చేసి మరీ చెప్పేశారు. కృష్ణుడు దేవకీ మాతకి 8వ సంతానంగా వస్తారని గ్యారంటీ ఏంటి? ఏ సంతానంగా అయినా రావచ్చు, లేదా యదువంశంలోనే ఎక్కడైనా పుట్టచ్చు అనేసరికి ఇక కంసుడికి యదువంశం మీద, దేవకి యొక్క ఇతర సంతానం మీద కూడా కక్ష, శత్రుత్వం. అందుకనే ఇప్పుడు యదువంశం మీదనే ఆయన శత్రుత్వాన్ని పెంచుకుని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి, యదువంశం అంటే ఎవరండి? యదువంశం అంటే అందరూ సాధువులు కదా, యదువంశంలో ఉన్న వాళ్ళందరూ దేవతాపుత్రులు, దేవతలు, దేవతల యొక్క భార్యలు, దేవతలందరూ కూడా యదువంశంలోకి ముందే వచ్చేసారు కృష్ణుడు రావడానికంటే ముందు. మరి వాళ్ళందరికీ కూడా హాని కలిగించారు అని అంటే అధర్మం బాగా పెరిగిపోయినట్టు, ధర్మం నశించిపోయినట్టు, సాధువులకి కూడా రక్షణ లేకుండా పోయినట్టు, ఇలాంటి పరిస్థితిని నారదుల వారు ఏర్పాటు చేసేశారు. అందుకని ఇప్పుడు కంసుడు ఏం చేస్తున్నారు, కంసుడు జరాసంధుడి యొక్క అండ తీసుకొని, జరాసంధుడు చాలా శక్తివంతుడు, ప్రపంచంలో గొప్ప గొప్ప రాజులందరినీ కూడా బంధించి ఆయన నరబలి ఇవ్వాలి అని అనుకున్నారు. నరబలి మామూలుగా సామాన్యమైనటువంటి మానవుల్ని బంధించి బలి ఇవ్వడం అనేటువంటిది ఒక విషయం, అది ఎవరైనా చేస్తారేమో కొద్ది గొప్ప శక్తి ఉన్నవాళ్ళు. కానీ జరాసంధుడు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతులైనటువంటి రాజులందరినీ బంధించి వాళ్ళందరినీ కూడా కాళికాదేవికి బలి ఇవ్వాలి అని అనుకున్నారు ఆయన. అంత శక్తిమంతుడు జరాసంధుడు, అలాంటి వాణ్ణి ఎవరూ ఆపలేరు. ఆయన యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి కంసుడు, జరాసంధుడు వచ్చేసి కంసుడి యొక్క మామగారు, జరాసంధుడికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కంసుడు వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది, ఆడపిల్లల్ని. అందుకనే జరాసంధుడు తన అల్లుడికి పూర్తి రక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అల్లుడు పూర్తి రక్షణలో ఉన్నారు కాబట్టి కంసుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జరాసంధుడు వచ్చినట్లే, కంసుడిని ఎవరైనా ఏమన్నా అంటే జరాసంధుడితోటి వైరం పెట్టుకున్నట్టే. కంసుడితోటి విరోధం జరాసంధుడితోటి విరోధమే. ఎందుకు వచ్చింది అని చెప్పేసి జరాసంధుడిని ఎదిరించలేనటువంటి ఎవరైనా సరే కంసుడిని కూడా ఎదిరించడం మానేశారు. సో ఇప్పుడు కంసుడికి తనకున్నటువంటి శక్తితో పాటు, జరాసంధుడితో వచ్చినటువంటి బలంతో పాటు తనకి అసుర మిత్రులందరూ కూడా కలిసిపోయారు. వీళ్ళందరూ కలిసి యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం అనేటువంటిది చేస్తున్నారు. సో వీళ్ళందరి సహకారంతో ఇలా చేయడం వల్ల ధర్మం నశిస్తుంది, పైగా సాధువులకి రక్షణ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవధర్మస్య
తదాత్మానం సృశవ్యం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ సందర్భం సృష్టింపబడింది. ఓకే, ఈ సందర్భం వచ్చేసింది. ధర్మం నశించిపోయింది, అధర్మం పెరిగింది, సాధులు రక్షణ కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి? భగవంతుడు రావాలి. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు కంసుడు యొక్క రాజ్యంలో కంసుడి ద్వారా సృష్టింపబడింది. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. తే పీడితాని వివిషు కురు పాంచాల కేకయాన్. తే పీడితా నివిషు కురు పాంచాల కేకయాన్. శాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోశలానపి. శాల్వాన్ విదర్భాన్ విషధాన్ విదేహాన్ కౌశలానపి. హరే కృష్ణ ప్రభుజీ. అసురాజులచే పీడింపబడిన వారై యాదవులు తమ రాజ్యమును విడిచి కురుపాంచాల కేకేయ కేకయ శాల్వ విదర్భ విషధ నిషధ విదేహ కోశల దేశమును ఆశ్రయించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ కంసుడు యొక్క మిత్రులైతే కంసుడైతే వీళ్ళందరూ కూడా అసురు ప్రవృత్తిని కలిగి ఉండి యదువంశీయులందరినీ కూడా నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుండేసరికి యదువంశీయులందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలను వదిలిపెట్టేసి వాళ్ళు కురుపాంచాల కైకేయ శాల్వ విదర్భ నిషద విదేహ కోశల దేశాలకి ఆశ్రయం తీసుకోవడం అనేది జరిగింది. వేరే దేశాలకు వెళ్ళిపోయారు, వేరే రాజుల దగ్గర ఉండిపోయారు. యదువంశంలోనే ఉంటే మమ్మల్ని చంపేస్తారు వీళ్ళు, మమ్మల్ని బ్రతకనివ్వరు, మాకు రక్షణ లేదు అనుకున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని రాజ్యాలను అన్నిటి కూడా వదిలిపెట్టేసి పలాయనం చెందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శ్రీష మాతాజీ. ఏకేతమనురుంధాన జ్ఞాతయ పర్యుపాశతే. ఏకే తమనురుంధాన జ్ఞాతయ పర్యుపాసతే. హతేషు షట్సు బాలేషు దేవక్య ఔగ్రసేనినా. హతేషు షట్సు బాలేషు దేవక్య ఔగ్రసేనినా. సప్తమో వైష్ణవం ధామాయమనంతం ప్రచక్షతే. సప్తమో వైష్ణవం ధామ యమనంతం ప్రచక్షతే. గర్భో బభూవ దేవక్య హర్షశోక వివర్ధనః. గర్భో బభూవ దేవక్య హర్షశోక వివర్ధనః. అయినను వారి బంధువులలో కొందరు కంసుని మార్గమును అనుసరింప దొడగి అతని సేవలో నెలకొనిది. ఉగ్రసేనుని సుతుడగు కంసుడు దేవకి యొక్క ఆరుగురు పుత్రులను వధించిన పిమ్మట శ్రీకృష్ణుని హంస హర్షశోకములను కలిగించుచు సప్తమ శిశువుగా ఆమె గర్భమున ప్రవేశించింది. శ్రీకృష్ణుని యొక్క ద్వితీయ చతుర్వ్యూహమునకు చెందిన ఆ అంశను ఋషులు అనంతుడని కీర్తించిరి. రిపువాదుల వారి భాష్యం. అక్రూరుడు వంటి ప్రధాన భక్తులు కొందరు కంసుని సంతృప్తిని కలిగించుచు అతనితో పాటుగా ఉండిపోయిరి. వివిధ ప్రయోజనములకే వారట్లు కావించుచుండరు. దేవకి యొక్క ఇతర సంతానము కంసునిచే వధింపబడినంతటా అష్టమ సంతానముగా దేవదేవుడు ఆవిర్భవించగలడని ఎరిగిన వారై అతని ప్రకటము కొరకు వారు ఆతృతతో వేచి ఉండిరి. కంసుని సాంగత్యమున నిలిచిండుడిచే వారు భగవంతుని యొక్క జన్మమును బాల్య లీలలను గాంచగలరు. తదనంతరం అక్రూరుడు బృందావనముకు వెడలి కృష్ణ బలరాములను మధురకుగా గొని రాగలడు. భగవంతుని ఈ లీలలన్నిటినీ చూచెడి ఉద్దేశముతో కొందరు భక్తులు కంసుని చెంతనే ఉండగోరినని సూచించును కనుక పర్యుపాసతే అను పదము మిగుల ప్రధానమైనది. కంసునుచే చంపబడిన ఆరుగురు బాలురు పూర్వము మరీచి తనయులు, కానీ బ్రాహ్మణ శాపముచే వారు హిరణ్యకశిపునికి మనువలుగా జన్మించిరి. కంసుడు పూర్వజంలో జన్మములో కాలనేమి, ఇప్పుడు అతడు తన సొంత పుత్రులనే చంపవలసి వచ్చెను. ఇదొక గొప్ప రహస్యం. దేవకీదేవి యొక్క పుత్రులు మరణించినంతనే తమ యజస్థానమును చేరగలరు. భక్తులు దీనిని కూడా చూడగోరిది.
నిజము చెప్పవలనన్నచో ఎవడను మేలనురను చంపడు. కానీ పరాక్రముడైన కంసుడు నిస్సంకోచముగా ఆ కార్యమును చేసెను. అనంతుడు అంటే సంకర్షణుడు ద్వితీయ చతుర్వ్యూహమని అనుభవజ్ఞులకు వ్యాఖ్యాతలు అభిప్రాయపడేది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్పారు ముఖ్యంగా. ఒకటి వచ్చేసి ఏమిటి అంటే, కొంతమంది యదువంశ రాజులందరూ కూడా కంసుడు వలన, కంసుడు యొక్క మిత్రుడు వలన కలుగుతున్నటువంటి అపాయానికి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి ఇతర దేశాలకి వెళ్ళిపోయి ఇతర రాజుల యొక్క సంరక్షణలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇతర రాజుల యొక్క సంరక్షణలో వాళ్ళందరూ కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకొంతమంది ఏం చేశారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం కంసుడికి మిత్రులుగా మారిపోయారు. అంటే మిత్రుడైతే చంపరు కదా, యదువంశంలోనూ పుట్టినప్పటికీ యదువంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కంసుడు చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కంసుడు యొక్క రాజ్యంలో కంసుడికి ఒక సేనాధిపతిగాను లేకపోతే కంసుడి రాజ్యంలో ఏదో ఒక పదవిని తీసుకుని కంసుడికి సేవలు చేస్తూ, ఇష్టం లేకపోయినా కానీ కంసుడికి సేవలు చేస్తూ ఉండిపోయారు. ఎందుకంటే కంసుడి వలన రక్షింపబడడం, కంసుడి నుంచి రక్షింపబడడం, తన దగ్గర పనిచేసే వాళ్ళు తన సేవకులు తను చంపరు అని. సో ఆ విధంగా చేయడం అనేటువంటిది ఎందుకు చేశారు అని అంటే, నేను ఇప్పుడు కంసుడి దగ్గరకు వచ్చి కంసుడి దగ్గర ఉంటే భగవంతుడు జన్మించబోతున్నారు, భగవంతుడు అవతరించబోతున్నారు, భగవంతుడిని చూడొచ్చు, భగవంతుడికి భగవంతుడి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా కొంతమంది, వీళ్ళు భగవంతుడికి భగవంతుడు ఇవ్వడం వాళ్ళకు ఉన్నటువంటి భక్తి కారణంగా వాళ్ళు కంసుడి పంచన చేరారు. కంసుడికి మిత్రులుగా, కంసుడికి సేవకులుగా, కంసుడి రాజ్యంలో ఒక పనిచేసేటువంటి వాళ్ళగా, అందులో ఒకడు అక్రూరుడు కూడా. అందుకని తరువాత కాలంలో కృష్ణుడు అవతరించిన తర్వాత అక్రూరుడు కంసుడిని ఎదిరించడం జరిగింది. కానీ కృష్ణుడు అవతరించక ముందు అక్రూరుడు కంసుడి యొక్క సేనాధిపతిగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక విషయం. ఇక రెండో విషయం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఒక అంశ ఎవరు, సంకర్షణుడు. అది చతుర్వ్యూహంలో సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ సంకర్షణుడే ఇప్పుడు యశోదామాత గర్భంలో ఏడవ సంతానంగా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అని అంటే, యశోదామాత గర్భం ద్వారా ఆవిర్భవించినటువంటి ఆరుగురు సంతానాన్ని అప్పటికే చంపేశారు కంసుడు. ఈ సమయంలో చాలా మంది పారిపోయారు, కొంతమంది కంసుడి దగ్గరకు వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు ఏడవ సంతానంగా ఇప్పుడు సప్తమ శిశువుగా ఆమె గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అయినటువంటి సంకర్షణుడు రావడం అనేటువంటి జరిగింది. ఋషులందరూ కూడా ఆయనని అనంతుడు అని అన్నారు, అనంతుడుగానే ఆయన్ని కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఓకే, హరే కృష్ణ ప్రభు. యశోదమాత అని చెప్పారు, అవును యశోదమాత, సారీ నాట్ యశోదమాత, దేవకీమాత, దేవకీమాత, హరే కృష్ణ ప్రభు, సారీ. సో ఇంకొక విషయం ఏమిటి అంటే, కంసుడి యొక్క పూర్వజన్మలో ఆయన కాలనేమి అని చెప్పాం కదా, యాక్చువల్గా కాలనేమిగా ఉన్నప్పుడు తనకున్నటువంటి పుత్రుల్ని, యాక్చువల్గా పుత్రుల్ని చంపితేనే ఆయనకి ఏదో మోక్షమో ఏదో వస్తుంది, లేదంటే ఆయన కోరుకున్న సుఖ సంతోషాలన్నీ కూడా దొరుకుతాయి. కానీ ఆ టైంలో పుత్రుల్ని చంపడానికంటే ముందే ఆయన చనిపోవడం జరుగుద్ది. సో పుత్రుల చేతిలోనే ఆయన పుత్రుల్ని చంపలేకపోతారు. పుత్రులందరూ కూడా యాక్చువల్గా ఎవరు అని అంటే, అంతకుముందు ఆ పుత్రులు మరీచి యొక్క పుత్రులు, మరీచి యొక్క పుత్రులే కంసుడికి పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కంసుల పుత్రులకి వాళ్ళ నిజస్థానం అంటే మోక్షం పొందాలంటే తండ్రితో చంపబడాలి. తండ్రితో చంపబడితే తప్ప వాళ్ళకి మోక్షం రాదు. అయితే తండ్రి అంటే కాలనేమి, అంటే కాలనేమికి పుత్రులుగా జన్మించారు, మరీచి యొక్క పుత్రులు కాలనేమికి పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో కాలనేమి చేతిలో మరణింపబడితే వాళ్ళకి మోక్షం వస్తుంది, కానీ కాలనేమే ముందు చనిపోతారు. పుత్రులు చావడానికంటే ముందు కాలనేమే చనిపోతారు. సో అయ్యేసరికి ఇప్పుడు మరీచి పుత్రులైనటువంటి ఆరుగురు ఇప్పుడు కాలనేమి చేతిలో చంపబడకపోవడం వలన మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ కంసుడు చంపాలి.
అంటే కాలనేమి చంపాలి, కాలనేమి జన్మ తీసుకుని కంసుడుగా రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కంసుడి చేతిలో వీళ్ళు మరణిస్తే కానీ వీళ్ళు నిజస్థానానికి వెళ్ళిపోలేరు. అందుకని వీళ్ళు ఏం చేశారు, పుట్టిన వెంటనే మరణించాలి వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం మళ్ళీ భౌతిక విషయంలో జీవితంలో ఉండి మళ్ళీ కర్మబంధనాలకి గురి అయ్యి ఇవన్నీ వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఏంటి, పుట్టిన వెంటనే మమ్మల్ని మా పూర్వజన్మలో తండ్రి చంపితే మేము మా నిజస్థానాలకి వెళ్తాము అనేటువంటిది వాళ్ళ కోరిక. అందుకనే కృష్ణుడు సోదరులుగా బలరాముడి కంటే ముందు 6 పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. పుట్టిన వెంటనే కంసుడు వాళ్ళని చంపడం జరిగింది. అప్పుడు ఆ 6 కూడా ముక్తి లభించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది కంసుడి పూర్వజన్మలో వృత్తాంతం. కంసుడు పూర్వజన్మలో పుత్రులైనటువంటి ఈ 6 ఈ జన్మలో కంసుడి తోటి చంపబడ్డారు. లేదంటే ఒక మేనమామ అయినటువంటి వ్యక్తి మేనల్లుళ్ళని ఇంతమందిని చంపరు. సో ఇదంతా కూడా వాళ్ళ కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం కంసుడు ఇలా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం రాధారాణి మాత. భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజం భయం. హరే కృష్ణ ప్రభుజీ. భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజం భయం. యధూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. యదూనాం నిజనాథానాం యోగమాయాయాం సమాదిశత్. అంతరాంగిక భక్తులకు యాదవులను కంసుని యొక్క దాడి నుండి రక్షించుటకే విశ్వాత్ముడకు దేవదేవుడు యోగమాయను ఇట్లు ఆజ్ఞాపించను. ప్రభుపాద వారి భాషను భగవానపి విశ్వాత్మ విదిత్వ కంసజం భయమను పద్యపాదమును శ్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించి ఉండేది. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు అనగా కృష్ణస్థు స్వయం భగవాన్ స్వయం. కృష్ణుని అంశ పరమాత్మనిగా విస్తరించిన కనుక అతడు విశ్వాత్ముడై ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మా విద్ది సర్వక్షేత్రీషు భారత అనుచు ఈ విషయం భగవద్గీత 13.3 యందు ధృవపరపబడినది. సకల జీవులకు శ్రీకృష్ణే క్షేత్రజ్ఞుడు. సమస్తమగు భగవదంశములకు అతడే ఆది మూలము. సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు వంటి విష్ణు అంశాలు వేల కొలది కలదు. కానీ ఈ భౌతిక జగత్తులో విశ్వాత్ముడు అనగా సకల జీవుల యందు పరమాత్ముడు క్షీరోదక సాయి విష్ణువు. ఈశ్వర సర్వభూతానాం హృదయార్జున తిష్టతి. ఓ అర్జున, పరమపురుషుడు సకల జీవ హృదయాలలో విరాజమానుడై ఉన్నాడని భగవద్గీత 18.61 యందు చెప్పబడింది. విష్ణుతత్వం అనేది అంశచే వాస్తవమునకు శ్రీకృష్ణుడే విశ్వాత్ముడై ఉన్నాడు. భక్తుల ఎడగల అనురాగము చేతనే అతడు వారికి నిర్దేశం నసుగుటకు పరమాత్మునిగా వర్తించను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అసోహనం చ. పరమాత్మని కార్యములు క్షీరోదక సాయి విష్ణులకు సంబంధించినటువంటివి. ఆయనను తన భక్తురాలకు దేవకి కంసునికి భయపడి ఉన్నదని ఎరిగిన వాడే శ్రీకృష్ణుడు ఆమె పట్ల కృప చూపెను. విశుద్ధ భక్తుడు భౌతిక అస్తిత్వమునకు సదా భయపడి ఉండును. మరు క్షణంలో ఏమి జరుగునో ఎవ్వడను ఎరగజాలడు. ఏలయనగా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చును. తథా దేహాంతర ప్రాప్తి. ఈ సత్యము నెరిగిన వాడే విశుద్ధ భక్తుడు తన జీవితము వ్యర్థము కాని రీతిలో వర్తించును. వేరొక జన్మము వడసి భవక్లేశముల పాలగుట జీవితమును వ్యర్థపరిచినట్లే అదిను. ఇదియే భయము. భయం ద్విదీయాభిత్యాత్. భాగవతము 11.2.37. భౌతిక అస్తిత్వం వలనే ఈ భయము కలుగును. నిజము చెప్పవలనచో భౌతిక అస్తిత్వం పట్ల ప్రతి ఒక్కరూ సావధానులు భయభీతులై ఉండవలెను. ఆయనను ఎల్లరూ అవిద్యచే ప్రభావితులైనప్పటికీ దేవదేవుడగు శ్రీకృష్ణుడు మాత్రం తన భక్తుల రక్షణార్థం సదా జాగరుకుడై ఉండును. తన భక్తుల యొడ అనుగ్రహము అనురాగము కలిగినట్టు శ్రీకృష్ణుడు క్షణమైనను తనను విస్మరింపక భౌతిక జగత్తులో వారు నిలవగలిగి బుద్ధి నొసిగి వారికి తోడ్పడును. దీనిని గురించి అతడు భగవద్గీత 10.11 యందు ఇట్లా పలికింది. తేషామేవాను కంపార్థ మహమజ్ఞ నజం తమహ నాశయామాత్మ భావస్తో జ్ఞాన దీపేన భాస్వత. నేని వారి ఎడ ప్రత్యేక కరుణ చూపుట కొరకు వారి హృదయం నందు వసించు తేజోమయమైన జ్ఞాన దీపంచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపజేయదును. యోగము అనగా సంబంధము అని అర్థము. ఏ యోగ విధానమైననో భగవంతునిచో పునః సంబంధమును కలిగించుకుని యత్నమే అయ్యున్నది. అనేక విధములకు యోగులు ఉన్నను వారిలో భక్తి యోగము శ్రేష్టమైనది. ఇతర యోగ విధానములలో మనుషుడు పూర్ణత్వం పడేటకు ముందు అనేక విధములు అనేకములకు విధి విధానములను అనుసరింపవలసి ఉండును. కాని భక్తి యోగము ప్రత్యక్షమగు పద్ధతి. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.447 అందు ఇట్లు పలికిను.
యోగినామపి సర్వేషాం మద్గతే మద్గతేరణ అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమత. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వరణించువాడు నాకు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినటువంటి వాడై యుండును. సర్వులలో అతడే అన్ని అత్యున్నతుడు. శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా భక్తి యోగికి తదుపరి జన్మమున తప్పక మానవ దేహమే లభించును. శృచినా శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. యోగమాయ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి. భక్తుల ఎడ అనురాగముతో భగవానుడు వారితో సదా ఆధ్యాత్మిక సంపర్కమును నిలిచి ఉండును. లేనిచో అతని ప్రబలమగు మాయ బ్రహ్మదేవుని వంటి గొప్ప దేవతలనే మోహమునకు గురి చేయును. అందువలన భగవశక్తి యోగమాయ అని పిలువబడును. దేవదేవుడు విశ్వాత్ముడు కనుక దేవకి రక్షణము కల్పించమని వెంటనే యోగమాయను ఆదేశించారు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. భగవంతుడు తన ఆంతరంగిక శక్తి అయినటువంటి యోగమాయకి ఆదేశం ఇచ్చారు. సో ఆ ఆదేశాన్ని యోగమాయ ఇప్పుడు నిర్వర్తించాలి. ఏమి ఆదేశం ఇచ్చారు అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో రాబోతుంది. అయితే ఇప్పుడు ఎందుకు భగవంతుడు ఈ ఆదేశం ఇచ్చారు యోగమాయకి, యోగమాయని ఎందుకు పంపించారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క పర్పోట్లో శ్రీ ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏమిటి అనంటే, భక్తులు యాక్చువల్గా భౌతిక అస్తిత్వాన్ని కోరుకోరు. భక్తులు ఎవరు కూడా భౌతిక అస్తిత్వాన్ని కోరుకోరు. వాళ్ళ యొక్క గుర్తింపు కేవలం భగవంతుడి సంబంధంలోనే కోరుకుంటారు. భగవంతుడి సంబంధంలోనే కోరుకుంటారు, భగవంతుడి సేవకుడుగానే గుర్తింపబడాలి అని కోరుకుంటారు. అందుకని మనం చూడండి, ఇస్కాన్లో కూడా మనం దీక్ష తీసుకోగానే పేరు మారుస్తారు. పేరు ఏం చేస్తారు మనల్ని, కృష్ణుడికి దాసుడిగా చేసేస్తారు. కృష్ణదాస్ అని అంటారు, గోవిందదాస్ అంటారు. సో ఈ విధంగా మన యొక్క గుర్తింపు అనేటువంటిది భగవంతుడికి దాసులుగా, భగవంతుడి భక్తులకి దాసులుగా గుర్తింపబడాలి మనం. ఇదే మన భక్తులందరూ కోరుకునేటువంటి విషయం. అయితే ఇలాంటి భక్తులు ఈ భౌతిక విషయంలో ఉన్నప్పుడు భయపడతారు. ఎందుకు భయపడతారంటే, నేను ఈ జన్మలోనే భగవంతుడికి దాసుడుగా భగవద్ధామానికి వెళ్ళగనలో లేదు, ఒకవేళ వెళ్ళలేకపోతే మళ్ళీ నేను తిరిగి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుందేమో, ఒకవేళ నేను మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే ఆ జన్మలో నేను మళ్ళీ భక్తిని సంపూర్ణంగా చెయ్యగలను లేదు, లేదంటే నా శరీరము మానవ శరీరమే వస్తుందో రాదు అనేటువంటి కొన్ని భయాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఈ భయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భక్తులకి ఉండేటువంటి ఈ భయం, భౌతికంగా నేను పొందాల్సినటువంటి సుఖ సౌకర్యాలను కోల్పోతానేమో అనో, లేకపోతే భౌతికంగా నేను పొందాల్సినవి ఏది నాకు ఇప్పుడు లేదు అనో, భవిష్యత్తులో ఉండవేమో అనేమో అనేటువంటి భయం కాదు. ఈ భయం, ఎప్పుడు నేను భగవంతుడికి దూరం అయిపోతానేమో అనేటువంటి భయం. ఇప్పుడు చూడండి, గోపికలు మార్నింగ్ లేవగానే కృష్ణుడు గోవుల్ని కాయడం కోసం గోపబాలతో బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు గోపబాలురు కృష్ణుడు ఎప్పుడు తిరిగి మళ్ళీ బృందావనంలోకి గోవుల్ని తీసుకుని వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ వింత ఏంటంటే, సాయంత్రం అయ్యేదాకా వాళ్ళు రోజంతా ఎదురు చూస్తూనే ఉంటారు కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని. సాయంత్రం అయిన తర్వాత కృష్ణుడు రాగానే ఇక రాత్రి అంతా అలానే ఉండిపోవాలి, కృష్ణుడితోనే ఉండిపోవాలి మేము. మాకు కృష్ణుడు కనిపించేది ఇప్పుడే, కృష్ణుడితో మేము ఆడుకునేది ఇప్పుడే, కృష్ణుడితో మేము నాట్యం చేసేది ఇప్పుడే, కాబట్టి ఈ సమయం అనేటువంటిది వృధా కాకూడదు, ఈ సమయం ఇలానే నిలిచిపోవాలని వాళ్ళు కోరుకుంటారు. ఈ సమయం ఇలానే నిలిచిపోవాలా, మళ్ళీ తెల్లారితే మళ్ళీ కృష్ణుడు మాకు కనపడడేమో అనేటువంటి భయం. సో అందుకనే రాధారాణి ఎప్పుడు విరహంలోనే ఉన్నారు. కృష్ణుడు లేనప్పుడు విరహంలోనే ఉన్నారు, కృష్ణుడు తన దగ్గర ఉన్నప్పుడు కూడా కృష్ణుడు విరహంలోనే ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడైతే నా దగ్గర ఉన్నారు, మరుక్షణం తర్వాత కృష్ణుడు ఉంటారో ఉండరో, మళ్ళీ తరువాత క్షణంలో కృష్ణుడు ఉండరేమో అనేటువంటి విరహం ఇప్పుడే మొదలైపోతుంది. కృష్ణుడు దగ్గర ఉన్నప్పుడే మొదలైపోతుంది, ఇంకాసేపు తర్వాత కృష్ణుడు ఇప్పుడు ఎలా నాతో ఉన్నారో అలా ఉండరు అనేటువంటి బాధ మొదలైపోతుంది. సో ఇది భక్తులకు ఉండేటువంటి భయం, ఇది భక్తులకు ఉండేటువంటి భయం. ఇలాంటి భయంలో ఉన్నటువంటి భక్తులు శుద్ధ భక్తులు. ఇలాంటి శుద్ధ భక్తులను కాపాడేటువంటి రక్షణ భగవంతుడే తీసుకుంటారు.
ఇలాంటి శుద్ధ భక్తుల్ని కాపాడడం కోసం ఇలాంటి భక్తుల దగ్గరికి ఎవరిని పంపిస్తారు? భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిని పంపిస్తారు. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిని పంపిస్తారు, యోగమాయని పంపిస్తారు. యోగమాయ అయితేనే భక్తులని రక్షిస్తుంది, భగవంతుడి యొక్క సమక్షంలో ఉంచుతుంది, భగవంతుడి యొక్క భక్తుల సాన్నిధ్యంలో ఉంచుతుంది, భక్తిలో పడకుండా చూస్తుంది యోగమాయ. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మర్చిపోయేలా చేయకుండా ఉంచుతుంది యోగమాయ. అదే ఒకవేళ భగవంతుడు భౌతిక శక్తిని పంపించారనుకోండి, భౌతిక మాయను పంపించారనుకోండి, మహామాయను పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ భయం కాస్త నిజమైపోతుంది. వాళ్ళు ఎందుకైతే భయపడ్డారో ఆ భయం కాస్త నిజమైపోతుంది. ఎక్కడ నేను భగవంతుడికి దూరం అయిపోతానో, ఎక్కడ నేను మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుందో, ఎక్కడ నేను మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నాకు మనిషి శరీరం వస్తుందో రాదో అనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం నిజమైపోతుంది ఒకవేళ కనుక మహామాయను పంపించేస్తే. అందుకనే భగవంతుడు భక్తుల దగ్గరికి మహామాయను పంపారు. మన మీదకి మహామాయ ప్రభావం చూపేలాగా భగవంతుడు చూడరు, మన మీద యోగమాయ ప్రభావం ఉంచేలాగా భగవంతుడు చూస్తారు. ఎప్పుడు? మనము భగవంతుడికి శుద్ధ భక్తులమైనప్పుడు. ఇప్పుడు యశోదామాత కూడా కంసుడి ద్వారా తన పుత్రులందరినీ కూడా చంపబడుతున్నారు. యశోదామాతలో కూడా ఎంతో కొంత భయం అనేటువంటిది ఉంది, భవిష్యత్తులో ఏమవబోతుంది, ఎలా ఉండబోతుంది, నేను కృష్ణుడికి కృష్ణ సేవ ఎప్పుడు చేసుకోవాలి నేను అనేటువంటి భయం అనేటువంటిది యశోదామాతలో కూడా ఉంది. సారీ, యశోదామాత కాదు, దేవకీ మాతలో కూడా, దేవకి. అయితే ఈ దేవకీ మాతకి మరి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, ఏం పర్వాలేదు నీకు నేను ఉన్నాను అనేటువంటి, అంటే భగవంతుడే రక్షిస్తారు భక్తులను కూడా. అందుకని ఈ దేవకీ మాత దగ్గరికి మరి యశో మన యోగమాయ యోగమాయని పంపించి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో యోగమాయకి ఏమి ఆజ్ఞాపించారు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 7వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. గచ్చ దేవి వ్రజం భద్రే గోప గోవిరలం కృతం. గచ్చ దేవి వ్రజం భద్రే గోప గోపి గోప గోవీచరలం కృతం. రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నంద గోకులే. రోహిణి వాసుదేవస్య భార్యాస్తే నంద గోకులే. అన్యాశ్చ కంస సంవిఘ్న వివరేషు వసంతి నహి. అన్యాశ్చ కంస సంవిఘ్న వివరేషు వసంతి. హరే కృష్ణ. భగవానుడు యోగమాయను ఆదేశించను. దేవి జగత్ జగత్పూజ్యులరా, జగత్పూజ్యులరా, కళ్యాణి గోప గోపీజనము వసించు వజ్రపురమునకు విడలము. పలు గోవులు ఉన్నట్టి ఆ రమణీయ స్థానమునందు వసుదేవి పత్నియగు రోహిణి నందమహారాజు ఇంట వసించి ఉన్నది. కంసుని భయము వలన వసుదేవుని యొక్క ఇతర పత్నులు కూడా అచ్చట అజ్ఞాతముగా జీవించుతున్నారు. నీవచ్చటికి విడలము. ప్రభువాదుల రాష్యము. నందమహారాజు యొక్క నివాసముగు నందగోకులము అత్యంత రమణీయమైనటువంటిది. యోగమాయ అచటకు వెడలి భక్తులకు అభయత్వమును ఒసుగుటకు ఆజ్ఞాపింపబడినప్పుడు ఆ ప్రదేశం మరింత సుందరము సురక్షితము అయ్యను. యోగమాయకు అటువంటి వాతావరణం తయారు చేసే సామర్థ్యము ఉన్నది కనుక దేవదేవుడు ఆమెని నందగోకులమునకు వెడలమని ఆజ్ఞాపించను. హరే కృష్ణ ప్రభు. ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం, హంసుల నుంచి రక్షింపబడడం కోసం యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ రాజ్యాలను వదిలేసి పొరుగు రాజ్యాలకి వెళ్ళిపోయారు. ఇది మనం తెలుసుకున్నాం. ప్రత్యేకించి వసుదేవుడు ఇంతకు ముందు కూడా చాలా మంది భార్యలను కలిగి ఉన్నారు, దేవకి కంటే ముందు కూడా. మరి ఈ భార్యలందరూ కూడా ఎలా రక్షింపబడ్డారు కంసుడి నుంచి? వసుదేవుడు కారాగారంలో ఉన్నప్పుడు దేవకితో పాటు మరి వసుదేవుడికి ఉన్నటువంటి ఇతర భార్యలందరూ 12 మంది భార్యల గురించి మనం విన్నాం. మరి ఈ భార్యలందరినీ కూడా ఎలా రక్షించారు, ఎలా రక్షింపబడ్డారు కంసుడి నుంచి అనంటే వీళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో రోహిణి మాత కూడా కంసుడికి సారీ వసుదేవుడి యొక్క ఒక భార్య. రోహిణి మాత కూడా వసుదేవుడి యొక్క ఒక భార్య. ఈమె ఏం చేశారు, యదువంశంలో ఉంటే ముప్పు ఉంది కంసుడు వలన అని చెప్పేసి ఈమె గోకులం వెళ్ళారు. నందమహారాజు యొక్క ఇంట్లో ఉంటూ ఉన్నారు, నందమహారాజు యొక్క ఇంట్లో ఉంటూ ఉన్నారు. అందుకని ఇప్పుడు కృష్ణుడు ఏం చేశారు, యోగమాయను ఆజ్ఞాపించారు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు యోగమాయను ఆజ్ఞాపించి నువ్వు
రోహిణీ మాత దగ్గరికి వెళ్ళు. ఆమె నందమహారాజు ఇంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి వసుదేవుని యొక్క ఇతర పత్నులతో కూడా అతడ అజ్ఞాతంగా దీవి, అంటే రోహిణీ మాత వసుదేవుడి యొక్క ఇతర పత్నులతో అక్కడే ఉన్నారట, నందుడి యొక్క ఇంట్లోనే ఉన్నారు. రోహిణి మాత ఒక్కతే లేదు, రోహిణి మాతతో పాటు వసుదేవుడి యొక్క ఇతర భార్యలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో కలిసి అక్కడ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ధైర్యాన్ని ఇవ్వు. సో ఆమె ఏం చెప్తున్నారు అంటే, యోగమాయ ఉన్నటువంటి ప్రదేశంలో అసురులు ప్రవేశించలేదు. యోగమాయ ఉన్నటువంటి ప్రదేశంలో అసురుల వలన ఎలాంటి భయము ఉండదు, ఎలాంటి అసౌకర్యము రాదు. అంటే యోగమాయ రక్షిస్తుంది అనమాట, భక్తులందరినీ కూడా రక్షిస్తుంది అసుర ప్రభావం నుంచి. అందుకని మనం భక్తులుగా అయ్యాం అనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి అసురులు మనల్ని భక్తి చేయకుండా ఆపాలి అని అంటే కృష్ణుడే మనల్ని రక్షిస్తారు. ఎలా అంటే మన మీద యోగమాయ ప్రభావం ఉంచుతారు. యోగమాయ మనకి కలిగినటువంటి అసురుల నుంచి కలిగినటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని రక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కంసుడు వసుదేవుడి యొక్క భార్యలని ఎక్కడున్నా చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు, మరి వాళ్ళకి రక్షణ ఎలా? ఈ యోగమాయ వాళ్ళకి గోకులంలో ఉంటున్నారు. అందుకని గోకులంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా కంసుడు ఏమీ చేయలేకపోయారు. మిగిలిన అందరినీ ఏమైనా చేయగలిగారేమో, కానీ గోకులంలో ఉన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే కృష్ణుడు గోకులాన్ని యోగమాయ రక్షణలో ఉంచారు. కృష్ణుడు గోకులాన్ని యోగమాయ రక్షణలో ఉంచారు కాబట్టి యోగమాయ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా అసురులు ఏమీ చేయలేరు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం గౌరీమాత. తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దేవకి యొక్క గర్భమునందు నా అంశేహు సంకర్షణుడు ఆదిశేషువు ఉన్నాడు. ఎటువంటి కష్టమో కలుగకుండగా అతని రోహిణి యొక్క గర్భమున చేర్చుము. భాష్యము, శ్రీకృష్ణుని యొక్క తొలి అంశ బలదేవుడు అతని శేషువనియు తెలియబడను. భగవంతుని యొక్క శేషావతారమే సమస్త విశ్వమును భరించును. ఈ అవతారం ఒక జనని రోహిణీదేవి, నేను దేవకీ గర్భమున ప్రవేశింపనుంటిని. కనుక శేషావతారం అది వరకే అచ్చటకు వెడలి నేనచ్చట వసించుటకు తగిన ఏర్పాట్లను గావించుచున్నాడు. ఇప్పుడు అతడు తన నిత్య జన్యకు రోహిణీదేవి యొక్క గర్భమున ప్రవేశింపవలను అని దేవదేవుడు యోగమాయకతో పలికెను. సదా దివ్యస్థితిలో నెలకొని ఉండేడి భగవానుడు ఆరుగురు అసురులు షడ్గర్భులు అది వరకు ప్రవేశించి ఉన్నట్టు దేవకీ గర్భమున ఎట్లు ప్రవేశించననియునని ఈ సందర్భమునందు ఎవరేని అడగవచ్చును. దీని భావము షడ్గర్భాసురులు భగవానుని దివ్య దేహముతో సమానులనియ. దీనికి శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు సమాధానం ఒసగిరి. సమస్త విశ్వము దాని అంశలు భగవశక్తి యొక్క విస్తారమే అయి ఉన్నది. అందువలన భగవంతుడు భౌతిక జగత్తులో ప్రవేశింపినప్పటికీ ప్రవేశింపని వాడే అయి ఉండును. ఈ విషయము స్వయముగా అతనిచే భగవద్గీత 9.45 ఎందు వివరింపబడినది. మయా తతమిదం సర్వం జగత వ్యక్తిమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వ వస్థితః నచ మస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతబృన్నచ భూతస్థో మమాత్మా భూత భావనః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయు నా ఎందున్నవి, కాని నేను వాని ఎందు లేను. అయినను సృష్టింపబడిన సమస్తము నా ఎందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను, సర్వత్రా వసించువాడను. అయినను సమస్త సృష్టికి కారణుడై ఉన్నాను. సర్వం కిల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మము అనగా దేవదేవుడు యొక్క అంశీయే అయినను సమస్తము బ్రహ్మము కాదు. అతడు సర్వత్రా లేడు, సమస్తము భగవంతుని ఆశ్రయించి ఉన్నది, అతని ఆశ్రయింపకను ఉన్నది. దీనిని కేవలము అచింత్య భేద తత్వము ద్వారా వివరింపవచ్చును. కాని విశుద్ధ భక్తుడు కానిదే ఇటువంటి సత్యములు అవగతము కావు. ఏలయనగా సాక్షాత్ శ్రీకృష్ణుడే భగవద్గీత 18.55 యందు భక్త్యా మామ బిజానాతి
యావన్మాశ్చాక్తి తత్వత కేవలము భక్తిత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపమున దేవదేవుడని తెలుసుకునగలడు అని పలికెను. సామాన్య వ్యక్తులు భగవంతుని ఎరుగజాలకున్నను. ఈ సిద్ధాంతమును శాస్త్రవాక్యము ద్వారా ఎరుగవలెను. నవవిధి భక్తి యోగా విధానము అనగా శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యమాత్మ నివేదనము కొనసాగించిన కారణమున విశుద్ధ భక్తుడు సదా దివ్యముగా నెలకొనియుండును. ఈ విధముగా భక్తి యోగమునందు నెలకొనిన వాడే అతడు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ భౌతిక జగత్తులో ఉండడు. అయినను అతడు ఎల్లవేళలా ఈ భౌతిక జగత్తుతో సంపర్కం వలన పల విధములకు కల్మషములు నన్ను ప్రభావితము చేయవచ్చును అని భీతి చెందును. అందువలన అతడు భయముతో సర్వదా అప్రమత్తముగా ఉండును. ఆ భయమే అతనికి గల భౌతిక సాంగత్యమును క్రమముగా తగ్గించును. సంజ్ఞారూపమున దేవకికి గల కంసుని గూర్చిన నిరంతర భయము ఆమెను పవిత్రురాలను చేయుచుండెను. విశుద్ధ భక్తుడు భౌతిక సాంగత్యమునకు ఎల్లప్పుడూ భీతి చెందవలెను. ఈ ప్రకారము షడ్గర్భాసురులు కంసునిసే వధింపబడినట్లు భౌతిక సాంగత్య అసురులందరూ నశింపగలరు. మనస్సు నుండి మరీచి ఉత్పన్నమగునని చెప్పబడినది అనగా మరీచి మనస్సు యొక్క అవతారము. మరీచికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను ఆరుగురు పుత్రులు కలరు. భగవానుడు విశుద్ధ భక్తి యోగమునందే అవతరించును. భక్తి రే వైనం దర్శయతి అనుచు వేదమునందు ఇది ధృవపరపబడినది. కేవలము భక్తి ఒక్కటియే మనుజుని దేవదేవుని చెంతకు చేర్చును. దేవదేవుడు దేవకి యొక్క గర్భము నుండి ప్రకటమయ్యను. కనుక సంజ్ఞారూపమున దేవకి భక్తిని సూచించును. కంసుడు భయమునకు ప్రతినిధి. విశుద్ధ భక్తుడు భౌతిక సాంగత్యమునకు ఎల్లప్పుడూ భయపడినప్పుడు అతని నిజభక్తి స్థితి ప్రకటమగును. అప్పుడతడు సహజముగానే భౌతిక భోగమునందు అనాసక్తుడగును. అట్టి భయముచే మరీచి యొక్క ఆరుగురు తనయులు వధింపబడి భౌతిక కల్మషము నుండి అతడు ముక్తుడైనప్పుడు భక్తి గర్భమున భగవంతుడు ఉదయించును. ఈ విధముగా దేవకి యొక్క సప్తమ గర్భము భగవదావతారమును సూచించును. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనిడి ఆరుగురు పుత్రులు మరణించిన పిదప భగవంతుని ఆవిర్భావమునకై శేషావతారము తగిన పరిస్థితిని కల్పించును. అనగా సహజముకు కృష్ణ భక్తి భావన జాగృతమైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగోరులు ఈ వివరణను వసగియుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ విషయం. సో సమ్మరైజ్ చేసుకుందాం. దేవకి గర్భ అంటే యోగమాయకి ఆయన ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? నువ్వు వెళ్ళి గోకులాన్ని రక్షించు అని చెప్పేసి. అయితే గోకులంలో రోహిణి మాత ఉన్నారు. సో ఏదైతే మాత దేవకీ మాత గర్భంలో సంకర్షణుడుగా ఆల్రెడీ నా అంశ ఏదైతే ఆవిర్భవించిందో ఆ సంకర్షుణ్ణి అంటే ఆదిశేషుణ్ణి దేవకీ మాత గర్భం నుంచి రోహిణి మాత గర్భంలోకి మార్చు అని యోగమాయకి ఆజ్ఞాపించడం అనేటువంటి జరిగింది. ఓకే, అయితే ఈ మరణించినటువంటి ఇంతకుముందు అంటే ఇప్పుడు మనము ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక చోటికి వెళ్తున్నారు అనుకోండి. ప్రెసిడెంట్ వెళ్ళడానికి అంటే ముందే ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఆయన ఇండియా వస్తున్నారు అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వస్తున్నారు అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ ఇండియా రావడానికంటే ముందు ఆయన ఆయన సెక్యూరిటీ మొత్తం వచ్చి ఇక్కడ అంతా ఓకే అనే వాళ్ళకి అమెరికా ప్రెసిడెంట్ కి ఇండికేషన్ ఇస్తే మీరు రావచ్చు, మీరు వచ్చి మీ పని ఇక్కడ చూసుకొని మీరు వెళ్ళిపోవడానికి ఇదంతా సేఫ్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వస్తారు. వచ్చేసి ఆయన పని చూసేసుకొని ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు. అప్పుడు తర్వాత మళ్ళీ సెక్యూరిటీ కూడా వెళ్ళిపోతారు. ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంటే ఏం చేస్తున్నారు, ఈ సెక్యూరిటీ వాళ్ళంతా ముందుగానే వచ్చి అమెరికా ప్రెసిడెంట్ సేఫ్గా తన పని తను చక్కబెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు ఇక్కడికి వచ్చి. అలానే మరి భగవంతుడు అవతరించాలి. భగవంతుని అవతరించడానికంటే ముందు దేవకీ మాత గర్భం క్లీన్ అవ్వాలి. దేవకీ మాత గర్భంలోకి భగవంతుడు రావాలి అని అంటే దేవకీ మాత హృదయము, దేవకీ మాత శరీరము అన్ని క్లీన్ అయిపోవాలి, పవిత్రమైపోవాలి. అప్పుడే భగవంతుడు దేవకీ మాత గర్భంలోకి వెళ్తారు. ఓకే, అందుకనే ముందుగా చనిపోయినటువంటి ఆరుగురు పుత్రులు ఎవరో కాదు,
కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం, ఈ ఆరుగురు. ఎక్కడైతే కామ క్రోధ లోభ ఈ ఈ ఆరు గుణాలు ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉండరు, కృష్ణుడు రారు. అలాంటి వాళ్ళ హృదయంలోకి కృష్ణుడు రారు, అలాంటి వాళ్ళ శరీరంలోకి కృష్ణుడు రారు. ఓకే, అందుకనే యశోదామాత గర్భంలో మొదలుగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నింటినీ కూడా నాశనం చేసిన తరువాత వీళ్ళందరూ కూడా అసురులుగా భావించారు. ఓకే, వీళ్ళు ఇవన్నీ కూడా కృష్ణుడి నుంచి దూరం చేస్తాయి మనం. ఇవి నశించిన తర్వాత, యశోదామాత హృదయం నుంచి ఇవన్నీ నశించిన తరువాత పూర్తి పవిత్రంగా మారిపోయారు. సారీ, యశోదామాత వస్తున్నాను మాట్లాడుతున్నాను, నాకు యశోదామాతే వస్తుంది, దేవకీ మాత. ఓకే, సో ఈ దేవకీ మాత గర్భము పూర్తిగా పవిత్రం అయిపోయింది. మరి పవిత్రం అయిందో లేదో ఎవరు వచ్చి చెక్ చేస్తారు? కృష్ణుడు రావడానికంటే ముందు ఆల్ సెట్ అని ఎవరు చెప్పాలి? బలరాముడు వచ్చి నువ్వు ఇప్పుడు రావడానికి అంతా కూడా అనువుగా ఉంది, ఇక నువ్వు రావచ్చు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు కృష్ణుడు అవతరిస్తారు ఆ గర్భంలో. సో ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. సో దేవకీ గర్భంలోకి బలరాముడు వచ్చేసారు. బలరాముడు వచ్చేసి ఓకే, కృష్ణుడు రావడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు రావచ్చు అని చెప్పేసి అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఆ బలరాముణ్ణి యోగమాయ శక్తి ద్వారా తీసుకెళ్లి మళ్ళీ రోహిణి గర్భంలోకి మార్చడం అనేది జరిగింది. సో ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఆరుగురు మరణించారు ముందు అని. ప్రభుజీ చాలా క్లియర్ గా ఉంది ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ, ఫస్ట్ టైం ప్రభుజీ. ప్రభుజీ చిన్న ఇది ప్రభుజీ, చిన్న సందేహము నాకు అర్థం కాలేదు ప్రభుజీ. 199వ పేజీలో అది కింద రాసా, సమస్తము బ్రహ్మము అంటే దేవదేవుడి యొక్క అంశ అయినను సమస్తము బ్రహ్మం కాదు, అతను సర్వత్రా లేడు, సమస్తం భగవంతునే ఆశ్రయిస్తున్నది అంటే చర్చించాం మాతాజీ ఆల్రెడీ. సమస్తము నానుండే వచ్చింది కానీ నేను అందులో లేదు. ఓకే, అంటే భౌతిక విశ్వానికి పరంగా ఉన్నారు భగవానుడు. ఓకే, ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే అచించ భేద అవేద తత్వం, సమస్తం నానించే వచ్చింది. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ నానించే వచ్చినాయి, కానీ నేను ఆ మాటలు కాదు. మాటలు వేరు, నేను వేరు, కానీ నేను లేకపోతే ఆ మాటలు లేవు. ఓకే, అలానే ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు సమస్తము భగవంతుడి నుంచే వచ్చింది, కానీ భగవంతుడు లేకపోతే ఈ భౌతిక విశ్వం మొత్తం లేదు. అలా అని ఈ భౌతిక విశ్వమే భగవంతుడా? భౌతిక విశ్వంలోనే ఉన్నారా భగవంతుడు, బయట లేరా? భౌతిక విశ్వంలో కేవలం భగవంతుడు పరమాత్మగా విస్తరించి ఉన్నారే, కానీ భౌతిక విశ్వంలో పరంగా ఉన్నటువంటి వాడు భగవానుడు. అందుకనే మనం భగవంతుడిని పరతత్వము అంటాం. ఓకే, పరతత్వాన్ని పొందాలి అంటే భౌతిక విశ్వం బయటికి వెళ్ళి పొందాలి. మనకి పరంగా, భౌతిక విశ్వానికి పరంగానే ఉన్నారు పరతత్వం. ఓకే, సో అది మనకు అక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు కృష్ణుడు అవతరించబోయేటువంటి ప్రదేశంలోనే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కూడా అవతరించాయి అని అంటే, ఇప్పుడు దేవకీమాత గర్భంలో కృష్ణుడు వస్తున్నాడు, దేవకీమాత గర్భంలోకి బలరాముడు వచ్చారు, దేవకీమాత గర్భంలోకి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం కూడా వచ్చింది. అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల స్థాయి కృష్ణుడి స్థాయి బలరాముడి స్థాయి ఒకటేనా అనుకుంటారేమో అని చెప్పేసి ఇది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కాదు అని చెప్పడం కోసం. ఓకే, సమస్తము బ్రహ్మం కదనేది అదే అర్థం. సో అంతా భగవంతుడిలోనే ఉంది, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కూడా భగవంతుడు సృష్టించినవే. అలా అని వాటి స్థాయి భగవంతుడి స్థాయి కాదు, వాటికి సోదరుడుగా భగవంతుడు పుట్టారు అని అంటే భగవంతుడి స్థాయి కామ ఈ హరిషత్ వర్గాల స్థాయి ఒకటి అని మనం అనుకోకూడదు అని, వీటికి భిన్నంగా ఉన్నారు భగవంతుడు అని చెప్తున్నాడు. ఓకే, తొమ్మిదవ శ్లోకం, ఈ యొక్క శ్లోకం చదువుకున్నాం మాతాజీ. హైమవతి మాతాజీ చదువు. అతాహమంశ భాగేన దేవక్యా పుత్రతాం శుభే. అతాహమంశ భాగేన దేవక్యా పుత్రతాం శుభే. ప్రాప్స్యమి త్వం యశోధాయాం నందపత్న్యాం భవిష్యసి. ప్రాప్స్యమి త్వం యశోధాయాం నందపత్న్యాం భవిష్యసి. కళ్యాణి,
యోగమాయ. అప్పుడు నేను షడ్విభూతులతో దేవకీ తనయునిగా ఆవిర్భవించును. నీవు నందరాణి యగు యశోదకు పుత్రికగా జన్మింపగలవు. భాష్యం: ఈ శ్లోకమునందు అంశభాగేన అను పదము ప్రధానమైనది. భగవద్గీత 10.42 యందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను: అథవా బహునైతేవా కిం జ్ఞాతేన తవార్జున నాభ్యాసమితం కృష్ణ ఏకాంకేశేన స్థితో జగతు. కానీ ఓ అర్జున, ఈ సవిస్తృమకు జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుతుంది. సమస్తము భగవచ్చక్తి యొక్క అంశగా నిలిచి ఉన్నది. దేవకి యొక్క గర్భమునందు శ్రీకృష్ణ ఆవిర్భావ విషయమున బ్రహ్మదేవుడు కూడా ఒక పాత్రను పోషించను. క్షీరసాగర తీరమున అతడు భగవద్ ఆవిర్భావునికై అర్థించను. భగవాన్ యొక్క తొలి అంశకు బలదేవునిచ్చే కూడా ఒక పాత్ర పోషింపబడను. అదే విధముగా యశోదాదేవి పుత్రికగా జన్మించిన యోగమాయ కూడా ఒక పాత్రను పోషించను. ఈ విధముగా జీవతత్వము, విష్ణుతత్వము, శక్తితత్వము అన్నియును భగవంతునితో జతకూడెను. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు తన సంయుక్తాంశులతో పాటు ఆవిర్భవించును. కడచిన శ్లోకముల్లో వివరింపబడినట్లు సంకర్షుని అనగా బలదేవుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భములకు మార్చవలసినదిగా యోగమాయ ఆదేశింపబడింది. అది ఆమెకు అతి కష్టమైన కార్యము. సంకర్షుని ఆకర్షించుట ఏ విధముగా సాధ్యపడునో ఆమె సగతముగానే కాంచలేకపోయాను, కాంచచాలకపోయాను. అందువలన శ్రీకృష్ణుడు ఆమెను శుభే అనగా కళ్యాణి అని సంబోధించి నీకు శుభమగుగాక, నా నుండి శక్తిని బలసి నీవు ఆ కార్యమును చేయగలవు అని పలికాడు. భగవత్కరణతో ఎవడైనను ఏ కార్యమునైనా సాధించగలడు. ఏలయనగా సమస్తము తన అంశయే, అంశభాగేన అయినందున ఇచ్చానుసారము పెరుగును పెరుగుచూ తగ్గుచూ భగవంతుడు సమస్తమునందు విరాజిల్లుచున్నాడు. బలరాముడు శ్రీకృష్ణుని కన్నను కేవలము 15 రోజులు పెద్దవాడు. కృష్ణానుగ్రహముచే యోగమాయ యశోదాదేవికి పుత్రిక అయ్యాడు. కానీ ఆ దేవదేవుని పరమ సంకల్పముచే ఆమె తన తల్లిదండ్రుల ప్రేమను అనుభవింపజాలకపోయాడు. కానీ శ్రీకృష్ణుడు వాస్తవమునకు యశోదా గర్భమును జన్మించినప్పటికీ నంద యశోదరు యొక్క పుత్ర ప్రేమను అనుభవింపగలిగారు. కృష్ణానుగ్రహమున యోగమాయ యశోదాదేవి పుత్రికగా విఖ్యాతి చెందింది. కృష్ణుని అనుగ్రహముచే యశోద కూడా ప్రసిద్ధికి ఎక్కింది. యశోద అనగా కీర్తిని వసుకున్నది అని అర్థం. హరే కృష్ణ ప్రభు దండాత్మ. ఓకే, సో యోగమాయకి భగవంతుడు ఒక పని అప్ప చెప్పారు. ఏం అప్ప చెప్పారు? సంకర్షుణ్ణి అంటే బలరాముణ్ణి దేవకీ గర్భం నుంచి రోహిణీ గర్భంలోకి మార్చడం. యాక్చువల్గా బలరాముడు ఎవరు? స్వయంగా భగవంతుడి యొక్క ప్రధాన విస్తారం. ఓకే, ప్రధాన విస్తారం. మరి అలాంటి సంకర్షుణ్ణి ఒక గర్భం నుంచి ఇంకొక గర్భంలోకి మార్చేంత శక్తి యోగమాయకు ఉందా? మార్చగలుగుతుందా? అందుకనే ఆమెకు కూడా కొంచెం సంకోచం అనేటువంటిది ఏర్పడింది. నేను బలరాముడిని మార్చగలనా ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక గర్భం నుంచి ఇంకొక గర్భానికి అనేటువంటి ఆశ్చర్యం నుంచి ఆమెను బయటికి తీసుకురావడం కోసం, ఏం పర్వాలేదు నువ్వు ఆ పని చేయగలవు, నీకు నా శక్తి తోడవుతుంది, నా శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనం ఒకటి గుర్తించాలి, భగవంతుడి భౌతిక విషయంలోకి వచ్చి తను చేస్తున్నటువంటి లీలలన్నీ కూడా యోగమాయ ద్వారానే చేస్తారు. ఓకే, యోగమాయ ప్రభావంలోనే చేస్తారు. యోగమాయ ప్రభావంలో లేకపోతే ఈ లీలలన్నీ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ యోగమాయకి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఆమె ఇప్పుడు బలదేవుణ్ణి దేవకీ గర్భం నుంచి యశోద గర్భంలోకి మార్చున్నారు. అంతేకాదు ఇంకా ఆమెకి ఒక ఇంకొక అనుగ్రహం ఇచ్చారు. ఏమిటి అని అంటే, సారీ, రోహిణి గర్భంలోకి. సో ఇంకొక ఆదేశం ఇచ్చారు, నువ్వు యశోదామాత గర్భంలో పుత్రికగా జన్మిస్తావు, శక్తిగా జన్మిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే యోగమాయ అంటే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు యశోదామాత గర్భంలోకి వెళ్ళిపో, నేను దేవకీ గర్భంలో పుత్రుడుగా జన్మిస్తాను, నువ్వు యశోదామాత గర్భంలో పుత్రికగా జన్మించు అనేటువంటి విషయాన్ని యోగమాయకి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. అంటే కృష్ణుడు ఎవరెవరిని తన లీలలో భాగంగా చేసుకుంటున్నారో చూడండి. కృష్ణుడు అవతరించడానికంటే ముందు నుంచి, కృష్ణుడు అవతరించడానికి ఎవరెవరు సహాయకారంగా ఉన్నారో చూడండి. జీవతత్వమైనటువంటి బ్రహ్మదేవుడు కూడా సహాయకారిగా ఉన్నారు భగవంతుడు అవతరించడానికి. మీరు చూడండి, భగవంతుడు అవతరించడానికంటే ముందే బ్రహ్మదేవుడు దేవతలతో సహా కలిసి క్షీరసాగరం మీదకి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించి భగవంతుడితో మాట్లాడి భగవంతుడి ద్వారా తను పొందినటువంటి జ్ఞానంతో దేవతలందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి
యదువంశంలో భగవంతుడు జన్మించబోతున్నారు కాబట్టి అక్కడికి మీరు వెళ్ళి ముందుగానే మీరందరూ కూడా అక్కడ పుత్ర పౌత్రులుగా జన్మించండి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ముందే చెప్పేశారు వాళ్ళందరికీ. అంటే భగవంతుడు అవతరణకి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ దేవతలను ముందుగానే పంపించి చేపించేస్తున్నారు యదువంశంలో. అంటే బ్రహ్మదేవుడు కూడా భగవంతుని అవతరణలో భాగం పంచుకున్నారు. రెండు, భగవంతుడి అవతరణలో భాగం పంచుకున్న జీవశక్తే కాదు, భగవంతుడి అవతరణలో భాగం పంచుకున్నటువంటి శక్తి కూడా, శక్తి అంటే యోగమాయ, యోగమాయ కూడా భాగం, ఆధ్యాత్మిక శక్తి, ఆంతరంగిక శక్తి కూడా భాగం పంచుకున్నారు భగవంతుడి యొక్క అవతరణలో. ఎలా అంటే, ఇప్పుడు యోగమాయకి భగవంతుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఆమె ఇప్పుడు దేవకి గర్భంలో నుంచి బలరాముడిని తీస్తున్నారు, తర్వాత ఆమె యశోదామాత గర్భంలోకి వెళ్తున్నారు. కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు, కృష్ణుడు ఎలా చెప్తే అలా చేశారు, కృష్ణుడు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా యోగమాయ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది శక్తి తత్వం, భగవంతుడి అవతరణలో శక్తి తత్వం యొక్క భాగం కూడా చాలా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇక విష్ణుతత్వం యొక్క ప్రభావం, విష్ణుతత్వం యొక్క భాగం పంచుకోవడం కూడా ఉంది, భగవంతునితో జత కూడడం, భగవంతుని అవతరణలో జత కూడడం అనేటువంటి జరిగింది. ఎవరది విష్ణుతత్వం? బలరాముడు. సో ఈ విధంగా జీవతత్వము, శక్తితత్వము, విష్ణుతత్వము అందరూ కూడా భగవంతుడి యొక్క అవతరణలో భాగం పంచుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇక కొంత ఆత్మతత్వం అనేటువంటిది చెప్తారు. ఇదంతా కూడా మనము నెక్స్ట్ రాబోయేటువంటి శ్లోకాల్లో మనం చూద్దాం. సో మనం రేపు మిగిలింది చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంచకల్పతరుభ్యశ్చుపాసింధుర్దేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక్క నిమిషం, రెండవ అధ్యాయం ఒక సమ్మరి అయిపోయిన తర్వాత రెండో అధ్యాయం మొదలు పెట్టాం ప్రభుజీ. ఏంటంటే ఇంకా ఇక్కడ ఏడవ సంతానం ఒక సంకర్షణుడు రోహిణీమాత గర్భానికి వచ్చాడు అని, అంటే దేవకీమాత గర్భంలోకి ఆల్రెడీ భగవంతుడు వచ్చాడు అని, అంటే దేవతలందరూ కూడా ఈ విషయాన్ని అంటే ఇంకా వాళ్ళు కూడా రావడం జరిగింది అని తెలుసుకున్నాము. అయితే యదువంశం వారు రాజ్యాలను, ఎందుకంటే కంసుడు మంచివాడు కాదు, కంసుడు జరాసంధుడు వీళ్ళిద్దరు కలిసి చాలా సార్లు దేవతలను అంటే రాజులను కూడా, బలవంతమైన రాజులను కాళికాదేవికి బలి ఇవ్వాలి అని ఒక అసురతత్వం వీళ్ళలో ఉంది. కాబట్టి వీళ్ళేం చేసే వీళ్ళ నుండి భయపడి చాలా మంది రాజులందరూ కూడా, యదువంశం రాజులందరూ వేరే రాజ్యంలో వెళ్ళి చోటు తలదాచుకోవడం జరిగింది. అదే కాకుండా కొంతమంది మాత్రము కొంతమంది కంసునికి మిత్రులు అయ్యారు, ఎందుకంటే దీని ద్వారా అది అట్లీస్ట్ భగవంతుడు రాబోతున్నాడని వాళ్ళకి తెలుసు, భగవంతుని చూడవచ్చు అని అనుకొని కొంతమంది ఆయనకి మిత్రులుగా అయ్యారు. అందుకు ఉదాహరణగా అక్రూరుణ్ణి మనం తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అదే విధంగా యాక్చువల్లీ కంసుడు ఎందుకు ఈ 6 మంది ఈ పుత్రులందరినీ చంపేశాడు అంటే ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము, ఆయన కాలనేమి అంటే పూర్వజన్మలో ఆయన కాలనేమి రాక్షసుడుగా ఉన్నాడు, ఆ సందర్భంలో ఆయన విష్ణుచే వధించబడ్డాడు కాబట్టి ఆయనకి ఇది ఈ వైరిత్వం అనేది, శత్రుత్వం అనేది కలిగింది. అంతేకాకుండా వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మరీచి యొక్క పుత్రులే అని తెలుసుకున్నాము. లేకపోతే సొంత ఒక అక్క కొడు ఈ దేవకీమాత కొడుకులను చంపడం అనేది చాలా ఎవరు చేయరు. ఇది కేవలము ఈ 6 పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీచి యొక్క పుత్రులు, వాళ్ళ యొక్క వాళ్ళనే చంపడం అనేది ఈ విషయంలో తెలుసుకున్నాము చంపబడ్డారు అని. అంతేకాకుండా యోగమాయ గురించి తెలుసుకున్నాము. అసలు భక్తులకు కూడా భక్తుల గుర్తింపు కేవలము భగవంతుడే, అంటే నిజమైన భక్తులను భక్తులకు కూడా ఒకసారి భయం వేస్తుంది అంటే, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా భగవంతుని చేరుకోవాలి అని, అంటే ఈ జన్మలో భగవంతుని ధామానికి చేరుకుంటామో లేదో అని కూడా భక్తులు భయపడుతూ ఉంటారు. నిజమైన భక్తులైతే మళ్ళీ జన్మామృత్యువులలో బంధాలలో చిక్కుకొని పోతామేమో అని భయపడతారు. సో ఈ విధంగా వీళ్ళని ఈ భయాన్ని నుండి తొలగించుకోవడానికి యోగమాయ అనేది చాలా వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ గోపబాలుడు, గోపిక, రాధారాణి వీళ్ళ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే
భక్తులను రక్షించడానికి సర్వదా యోగమాయ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అని. సో ఇంతకుముందు క్లాస్ లో కూడా ప్రభుజీ చాలాసార్లు చెప్పేవాళ్ళు యోగమాయ మహామాయ. సో యోగమాయ ఎంత ఇంపార్టెంటో మహామాయ అంతే కష్టపడుతుంది మమ్మల్ని అని తెలుసుకున్నాము. సో ఎప్పుడు కూడా భక్తులు యోగమాయ ద్వారానే ముందుకు వెళ్తూ ఉంటారు. భగవంతుడు యోగమాయ సహాయం తీసుకుంటాడు అని ఇక్కడ కూడా అదే జరిగింది. ఏ విధంగా అయితే వసుదేవుని యొక్క 12 మంది భార్యలలో ఒకరైనటువంటి రోహిణి మాత రాజ్యాలను వదిలిపెట్టి తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు తను ఇక్కడ గోకులానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఆమె గోకులంలో మొత్తము గోకులంలో ఆయన గోకుల రక్షణలో తను ఉండబడింది అని కూడా ఈ రోజే మనం తెలుసుకున్నాము. అదే విధంగా నంద మహారాజు మళ్ళీ యశోదామాత అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో వీళ్ళందరినీ కూడా యోగమాయ ఒక పరిరక్షణలోనే వీళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. కంసుడు ఈ వీళ్ళని మాత్రం ఏమి చేయలేదు ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసినట్టు యోగమాయ సంరక్షణ ఉంది అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఇక్కడ సంకర్షణుడు అంటే ఆదిశేషుడు రోహిణి మాత గర్భంలో మార్చడానికి యోగమాయకి ఆల్రెడీ భగవంతుడు ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం ప్రకారము రోహిణి మాత గర్భంలోకి సంకర్షణుడు రావడము జరిగింది. ఈ మార్పు కూడా జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక కొత్త విషయం మేము ఇవాళనే తెలుసుకున్నాం ఏంటంటే ఈ 6 పుత్రులు మరీచి పుత్రులు ఎవరైతే ఉన్నారో క్రామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యం వీళ్ళు 6 పుత్రుల రూపం అంటే ఈ పుత్రులు ఎవరో కారు వీళ్ళే అంటే భగవంతుడు దేవకీ మాత గర్భంలోకి రావడానికన్నా ముందు ఆ భగవంతుడు ఆమె గర్భాన్ని పవిత్రీకరణ చేసుకున్నాడు అంటే వీళ్ళందరినీ సంహరించడం వల్ల. సో ఆమె చాలా భగవంతుణ్ణి పుత్రునిగా స్వీకరించడానికి అర్హురాలైంది అంటే భగవంతుడు తన పని తను ఆ విధంగా చేసుకున్నాడు అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా 2 రకాలుగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి యోగమాయని పంపించి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. 2వది యశోదమాత గర్భంలోనికి నీవు పుత్రుని మహామాయ మహామాయ ఆమె గర్భంలో ఒక పుత్రికగా వెళ్ళాలని కూడా ఒకటి చెప్పడం జరిగింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఎందుకంటే యశోదామాత లాస్ట్ కు పుత్రిక కలుగుతుంది ఎవరో అని తెలియదు, ఆ పుత్రిక ఎవరో కాదు మహామాయ తనే ఒక పుత్రికగా జన్మించి కొనకి తను కూడా ఇదవ్వడం జరుగుతుంది. అంతే కదా ప్రభుజీ, యోగమాయ కదా ప్రభుజీ మాతాజీ. యోగమాయ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి మాతాజీ? ప్రభుజీ సుభద్ర మాతాజీ తర్వాత స్వామివారు వస్తారు గర్భంలో, అంతేగా ఫస్ట్ సుభద్ర వస్తుంది అంతే, అదే యోగమాయ సుభద్ర తర్వాత వస్తారు. ఓహో తర్వాత బలరాముడు భగవంతుడు భగవంతుడితో సుభద్ర మాతాజీ వస్తారు అంతేనా ఆర్డర్? యోగమాయ అంటే ఎవరు వస్తుంది ప్రభుజీ? యోగమాయ అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అవును కృష్ణ బలరాముడి లీలలతో పాటు సుభద్ర ఉన్నట్టు కనిపించదే ప్రభు. సుభద్ర తర్వాత చూపించారు కదా ప్రభు, పూరి జగన్నాథ్ దగ్గర సుభద్ర అమ్మాయి అలా వస్తారు. సుభద్ర మాతాజి తర్వాత వస్తారు, మాతాజి తర్వాత వస్తారు, వస్తుంది తర్వాత. యశోదమ్మత గర్భంలో ఆవిర్భించుకున్నప్పుడు ఆవిడకి ఆయనకి చెల్లెలుగా అవతారం తీసుకున్నా ఆవిడ అవతార కార్యక్రమం ప్రకారం ఆవిడ ఎంత చేయాలో అంతవరకు చేసి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత నిజంగానే మాతాజీ అన్నట్టు బలరాముడు సుభద్ర మధ్య ఒక సోదరిగా ఆవిడ చాలా చక్కగా ఉంటారు ప్రభు. ఆవిడ సుభద్రగా కూడా వచ్చిందని చెప్పని నమస్కారం ప్రభు. ప్రభుజీ ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ప్రభు క్లాస్, చాలా ఎన్నో సందేహాలు ఉన్నాయి క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల గురించి చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ఆ గర్భాన్ని పవిత్రీకరించడం అన్నది అద్భుతం ప్రభుజీ. కృష్ణుడు పవిత్రంగా లేని చోట వస్తారు, ఆయన అసలే పవిత్రమైన వాడు కదా. అవును ప్రభుజీ, అవును ప్రదేశాల్లో కృష్ణుడు ఉండరు. అవును ప్రభుజీ.
కానీ ఎంత చక్కగా వివరించారు ప్రభు చేశారు ప్రభు అర్జునారు, చాలా అద్భుతంగా ఉంది. తెలుగులో పదాలు చాలా బాగా పెట్టారు ప్రభుజీ. ఈ తెలుగు పదాలు ఎవరు రాసారు వాళ్ళకి సదా రుణపడి ఉంటారు ప్రభుజీ, నిజంగా మనసుకు హత్తుకునేటట్టు రాస్తారు అసలు. ప్రభుజీ జయ విజయులు 3 జన్మల పాటు భగవంతుడితో యుద్ధం చేస్తారు కదా వాళ్ళు. ఒకసారి పేర్లు చెప్పరా ప్రభు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, కుంభకర్ణ ప్రభుజీ, వీళ్ళు ఆర్యుడు, మరీచి తనయులు అన్నారు కదా. అంటే మరీచి అంటే మనస్సు కదా ప్రభుజీ, అంటే మనస్సు నుంచి ఇవన్నీ 6 పుడతాయి కాబట్టి మరీచి తనయులు అని అన్నారు కదా ప్రభుజీ. కామక్రోధ లోపం అసలు తత్వపరంగా అర్థం చేసుకుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. అటు కాదు మాతాజీ, భక్తులు మాత్రమే కృష్ణుడి తత్వంతో అర్థం చేసుకుంటారు. ఎస్ ప్రభుజీ, నిజంగా ఇవాళ ఈ 2 శ్లోకాలు చాలా గొప్పయి ప్రభుజీ, చాలా అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళు కృష్ణుడి తత్వంతో అర్థం చేసుకోలేరు. నాకు ఇక్కడైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. బ్రహ్మము బ్రహ్మము అంటుంటే